శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతృపసుందరైన మహా సనాతనం ప్రేక్షకులకు శుభోదయం ఈ వీడియోలో స్త్రీలు ఉపవాసం చేయొచ్చా చేయకూడదా దీని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అదేంటండి ఎప్పుడు చూసిన ధర్మాలని స్త్రీలకై మీరు చెప్తూ ఉంటారు అని కొంతమంది అడగచ్చు దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే స్త్రీల వలనే ధర్మం నిలబడుతుంది అందుకోసమే వీళ్ళకే అధిక శాతంగా ధర్మాలు చెప్తూ ఉంటారు ఒక స్త్రీ ధర్మాత్పురాలైనట్లయితే ఆవిడ తన కుటుంబాన్నంతా కూడా ధర్మపదంలో నడపగలుగుతుంది అందుకని కూడా ఈ మాటలు చెప్తూ ఉంటారు అంతేకాకుండా స్త్రీలు ఉపవసించడం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం ఏదో సోమవారం ఉపవాసం ఉన్నట్లయితే ఈశ్వరానుగ్రహం కలుగుతుందని మంగళవారం ఉపవాసం ఉంటే స్వామి బుధవారం ఉపవాసం ఉంటే ఇంకో దేవుడు ఇలా చెప్పుకొని వారంలో మూడేసి నాలుగేసి రోజులు ఉపవాసాలు ఉండేటువంటి అలవాటు ఎక్కువగా ఆడవాళ్ళకే ఉంటుంది మరి స్త్రీలు ఇలా ఉపవాసించడానికి గాను మన ధర్మశాస్త్రాలు అంగీకరించాయా ఎందుకంటే మనం ఏది చేసినా కూడా ఈ ధర్మము అనే దానితోనే చూడాలి ధర్మ అర్థ కామ్య మోక్షాలు అనేటువంటి నాలుగింటిలో ధర్మంతో కూడుకున్నప్పుడే మిగతావన్నీ కూడా ప్రకాశిస్తాయి లేకపోతే కావు కనుక ఏది చేసినా ధర్మం అనేటువంటి దాంతోనే పోల్చి చూసుకోవాలి అలా ధర్మ విహితమైనటువంటి కర్మాచరణలు చేస్తారు కనుకనే మనం ఎప్పుడూ కూడా దేవతలు జయించడం అనే దాన్ని గమనిస్తున్నాం ఈ ధర్మం అనేటువంటి దానితో సంబంధం లేకుండా స్వార్థపరత్వానికి మాత్రమే ప్రాముఖ్యతనిస్తూ అధర్మంగా అయినా సరే తమ అనుకున్నటువంటి దానికే తమ ఇష్టానికి మాత్రమే ప్రాముఖ్యతను ఇస్తారు కనుక రాక్షసులు అంతరించడాన్ని కూడా మనం పురాణాల్లో చూస్తూ వస్తున్నాం కనుక మనం చేసే పనిలో ధర్మం ఎంతవరకు ఉంది ధర్మశాస్త్రం దాని గురించి ఏం చెప్తుంది ఇది చూసుకోవాలి మరి స్త్రీలు ఉపవసించొచ్చా లేదా అనే దాని గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తోంది అన్నట్లయితే ఇక్కడ జీవతియా నారి ఉపోష వ్రతమాచరేత్ ఆయుష్యం హరతే భర్తు సా నారి నరకం ప్రజే అంటూ చాలా స్పష్టంగా చెప్తోంది పథ్యాజీవతియా నారి అంటే సువాసిని అయినటువంటి స్త్రీ మూర్తి ఎవరైతే ఉందో భర్త కలిగినటువంటి ఇల్లాలు ఎవరైతే ఉందో ఆవిడ ఉపవాస వ్రతమాచరేదు ఉపవాసించినట్లయితే కనుక ఆయుష్యం హరతే భర్తు తన యొక్క భర్త ఆయుర్ధాయాన్ని తగ్గించడానికి ఆవిడే కారుకురాలు అవుతోంది అంటే ఆవిడ ఉపవాసం చేస్తోందేమో పుణ్యం కోసం తన భర్త యొక్క ఉన్నతి కోసం కానీ ఉపవసించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏం చెప్పారయ్యా అంటే భర్త యొక్క ఆయుర్ధాయం తరిగిపోతుంది అంతేకాకుండా సా నారి నరకం ప్రజే ఆవిడ నరకానికి కూడా పోతుందయ్యా అని చెప్పని చెప్పారు మరి ఎట్లా మరి వాడికి పుణ్యం కలగడం ఉపవాసాది క్రియలు ఏమి లేకపోతే గనక మరి స్త్రీలకి మరి స్వర్గాది సుఖాలు ఎలాగలుగుతాయి అన్నట్లయితే నా స్త్రీనాం పృథక్ యజ్ఞ నా వ్రతం నా ఉపోషణం స్త్రీలకు ఒక వ్రతం కానీ లేకపోతే కనుక ఒక ఉపవాసం కానీ లేకపోతే కనుక ఒక యజ్ఞం కానీ ఇవన్నీ ఏమి చేయవలసినటువంటి అవసరం లేకుండానే అంటే ఇవన్నీ చేయ చేయకూడదని కాదు ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేకుండానే పతి శుశ్రూషయతే యా స్త్రీ తయా స్వర్గే మహీయతే భర్తను సేవించడం ద్వారానే ఆవిడ స్వర్గాది సుఖాలన్నీ కూడా పొందుతుంది అని చెప్పారు బాగా చెప్పారండి ఇట్లాంటివన్నీ చెప్పి ఆడవాళ్ళని వంటింటి కుందేలు చేసేసారు అని చెప్పని కంగారు పడకండి అంటే ఇక్కడ భర్తకి సేవ ఈరోజు కూడా భారత నారి చేస్తోంది ఒకప్పుడు ఇంట్లో ఉండి సహకరిస్తే ఇప్పుడు సంపాదించి మరీ సహకరిస్తోంది భర్తకి భార్య అందుకని చెప్పని భారత నారికి చెప్పబడినటువంటి ప్రధానమైనటువంటి నియమం వల్ల ఏంటయ్యా అంటే భర్త శుశ్రూష ద్వారానే ఒక స్వర్గాది సుఖాలని కూడా ముద్దుతుంది ఇప్పుడు ఒకటి గమనించండి స్త్రీలకు బాధ్యతలు ఎక్కువ ఇంటి పనులు ఎక్కువ ఎంత కాలం మారినా ఎంత ఉద్యోగాలు చేస్తున్నా ఇంటి బాధ్యత ఈ రోజు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటిది స్త్రీమూర్తులే కనుక ఆ మార్తుమూర్తులు ఎవరైతే ఉన్నారో వారికి నిజంగా రెండు చేతులు కూడా అయితే దండం పెట్టవలసిందే అత్తమామలు చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి భర్తను చూసుకోవాలి ఇంటికి వచ్చే అతిథులను చూసుకోవాలి వీళ్ళందరినీ సమర్థించుకుంటూ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఇంకా బయటకు వెళ్ళి ఉద్యోగం కూడా చేసి రావాలి ఈ రోజుల్లో ఉన్నటువంటి స్థితి కనుక ఇంత చేస్తున్నప్పుడు వీళ్ళు ఉపవాసాది క్రియలు చేశారనుకోండి వీళ్ళ శరీరం ఏమైపోతుంది వీళ్ళ ఆరోగ్యం ఏమైపోతుంది అందుకని కూడా పెద్దవాళ్ళు ఇలా నియమాన్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా పతికి ఎప్పుడూ కూడా శుశ్రూష చేయటమే పత్ని యొక్క ప్రథమ ధర్మము అంటే ముఖ్యమైనటువంటి ధర్మం ఈ ముఖ్య ధర్మానికి చేటు కలగజేసేవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వదిలివేయాలి అందుకని కోసం కూడా స్త్రీలకి ఎక్కడా కూడా ఉపవాసాది నియమాలు పెట్టలేదు చక్కగా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంకాల సమయానికి నీరసం వచ్చేసి తాను అన్నం వండుకొని తినలేక భర్తకి అన్నం వండి పెట్టలేని స్థితిలో ఉన్నదనుకోండి ప్రయోజనం ఏమిటి అందుకని కూడా ఉపవాసాదులు వద్దన్నారు మరి అలా ఏంటండి మా ఇంట్లో ఒక ఆన్వాయితీ ఉందండి ప్రతి మహాశివరాత్రికి ఉపవాసం ఉంటామండి దేవీ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటామండి ఇంటికి ఆవాయితీ ప్రకారంగా వచ్చేటువంటి వ్రతాదులు ఏవైతే ఉంటాయంటే వంశానికి సంబంధించి ఈ ఇంటి ఆనవాయితీగా వచ్చేటువంటి వాటిలో ఉపవసించవచ్చు దీంట్లో దోషం లేదు అట్లానే ఏకాదశుల్లో ఉపవసించి తీరాలి దీంట్లో కూడా దోషమేమీ లేదు ఇవి కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే నేను మంగళవారం ఉంటా నేను గురువారం ఉంటా లేకపోతే నేను ఆదివారం ఉంటా ఎవరికి వాళ్ళే అనేసుకుంటారనమాట అనేసుకొని అలా ఉపవాసాలు ఉండిపోతూ ఉంటారు అది తప్పు ఒకవేళ ఏదన్నా కారణం చేత జాతకరీత్యా ఉండేటువంటి గ్రహ దోషాలు తగ్గించుకోవడానికి ఇతర కారణాల చేత ఉపవాసించాలి అనుకున్నట్లయితే అప్పుడు కూడా భర్త అనుమతితో ఆ స్త్రీ ఉపవాసం ఉండాలి అనేటువంటి నియమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఉపవాసంలో కూడా రకాలు ఉన్నాయండి ఉపవాసం అంటే పూర్ణోపవాసం రోజంతా కటికోపవాసాన్ని చేయడాన్ని ఉపవాసము అని అంటారు ఇది దోషం ఏకభుక్తం కానీ లేకపోతే నక్తం కానీ ఇవి ఉండటం వల్ల పెద్ద దోషాలు లేవు అయితే ఈ ఏకభుక్త నక్తాదులు కూడా భర్త అనుమతితో ఏదన్నా వారంలో ఒకరోజు ఏదన్నా ఇందాక చెప్పుకున్నటువంటి వంశాచారాలను అనుసరించి ఉండేటువంటి రోజుల్లోనో చేయడం వల్ల తప్పులేదు కానీ అదే పనిగా చేయడం అనేది తప్పు ఇక్కడ ఏమవుతుంది కొంత ఓపిక ఉన్నప్పుడు మొదలు పెట్టేస్తారు ఇట్లాంటివన్నీ కూడా ఏ యాభై ఏళ్ళలో దాటిన తర్వాత ఓపిక క్షీణిస్తున్న కొద్దీ ఇది చెయ్యాలో తెలియదు మానాలో తెలియదు మాన్తే ఏమైపోతుందో అనే భయం ఇన్నాళ్ళు ఉన్నటువంటి అలవాటు మానలేనటువంటి ఇబ్బంది దీనివల్ల ఒక అటువంటి నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఉపవాసం ఉండి తీరాలి అని ఉపవాసం ఉండడానికి ఏమో శరీరం సహకరించదు ఓ పక్కనే భర్త తిడుతూ ఉంటాడు నీ జాదస్తామని చెప్పని పిల్లలు ఏమో అరుస్తూ ఉంటారు ఏమిటమ్మాయి ఉపవాసాలని చెప్పని వీళ్ళకి ఆపాలో తెలియదు చేయాలో తెలియదు అందుకని చెప్పి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు నిస్సంకోచంగా ఆపేసచ్చు ఉపవాసాలు శరీరాన్ని కష్టపెట్టుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేయవలసినటువంటి అవసరం అయితే మనకి ధర్మం ఏమీ చెప్పలేదు శరీరాన్ని కాపాడుకుంటూనే భగవంతుని ఆరాధన చేయాలి అందుకని స్త్రీలకి స్వతంత్రించి ఉపవసించేటువంటి అధికారము లేదు మరి పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఉంటే వాళ్ళు కూడా తల్లిదండ్రుల యొక్క అనుమతితో ఉపవసించాలి వాస్తవం చెప్పాలంటే అసలు పెళ్లి కానటువంటి వారికి ఉపవాసం ఉండే అధికారం కూడా లేదు మరి భర్త గతించినటువంటి స్త్రీలో అంటే వీళ్ళు ఏకాదశి లాంటి నియమాలను ఖచ్చితంగా పాటించుకోవాలి ఏకభుక్తం ఉండాలి మధ్యాహ్నం భోజనం చేయడం రాత్రి పలహారం చేయటం అనేది భర్త గతించినటువంటి ప్రతి స్త్రీ పూర్వసువాసిని ఎలా చేయాలి అంతేకాకుండా విధుడైనటువంటి వాడు కూడా చేయాలి విధుడికి కూడా ఈ నియమాలన్నీ ఉన్నాయండి ఎందుకనో ఇవి చలామణిలో లేఖ మనకు తెలియట్లేదు కానీ ఎవరైతే కనుక వైధవ్యంతో ఉన్నటువంటి స్త్రీకి నియమాలు ఏవైతే చెప్పారో ఆ నియమాలన్నీ కూడా విధుడికి కూడా చెప్పారు అందుకని చెప్పని విధుడైనటువంటి వాడు కూడా తాను మాత్రము ఖచ్చితంగా మధ్యాహ్నం పూట భోజనం చేయటం రాత్రిపూట పలహారం చేయటం ఉప్పు కారాలు తక్కువగా తీసుకోవటం అనేది భార్య గతించినటువంటి విధుడు కూడా చేయవలసినటువంటి పనే మరి పురుషులైనటువంటి వారు స్వతంత్రించి ఉపవాసించవచ్చా అంటే వీళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఓ శ్రీరామ నాడు ఓ కృష్ణాష్టమి నాడు ఏకాదశుల్లోనూ ఇట్లాంటి వాటి వీళ్ళు ఉపవాసాది నియమాలన్నీ కూడా పాటించి తీరాలి వీళ్ళు ఉపవాసాది నియమాలు పాటిస్తేనే వీళ్ళకి స్వర్గాది సుఖాలన్నీ కూడా కలిగేది తపస్సులు లాంటివన్నీ కూడా ఖచ్చితంగా పురుషులు చేయాలి ఉపవసించవలసినటువంటి అధికారం కలిగినటువంటి పురుషులేమో ఉపవాసాది నియమాలు పాటిస్తూ భగవద్ చేయట్లేదు ఉపవసించకూడనటువంటి స్త్రీలేమో విపరీతంగా ఉపవాసాదులు లాంటివన్నీ కూడా చేసేసి పూటకో వ్రతం అనేటువంటి పేరుతోనేమో లేని కష్టాలని కొని తెచ్చుకొని శరీరాన్ని బాగా అవస్థ పెట్టేసి ముందుని వెనకబోయిగా జీవితాన్ని మార్చుకుంటున్నారు వీళ్ళు కనుక మనం ధర్మశాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకొని దాన్ని తగ్గట్టుగా వెళ్ళాలి అయితే అనుకునేటువంటి పురుషులు కూడా వివాహం అయిన తర్వాత స్వతంత్రించి కావాలంటే ఉపవసించవచ్చు వివాహం కానటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మగవాళ్ళు అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క అనుమతితోనే ఉపవసించేటువంటి ప్రయత్నం చేయాలి కనుక ఈ నిర్ణయాలు జ్ఞాపకం పెట్టుకోండి ఎవరైతే కనుక సౌభాగ్యవతమైనటువంటి స్త్రీ ఉందో ఆవిడ ఉపవసించవలసినటువంటి అవసరం లేకుండానే ఆవిడకి కావలసినవలసినటువంటి సమస్తమైనటువంటి సౌభాగ్యాదులు ఆవిడ కోరుకునేటువంటి వరాదులు ఇవన్నీ కూడా భగవంతుడు చక్కగా వర్షిస్తాడు మరోవారు మరో మంచి అంశంతో వండిగలుగుతాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి